있네. 이스크네 말이 뭐이? 아 얘기를 보이네. 아, 아니 아니 얘기를 못해로. 얘기를 못해로. 누나 뒤따라로. 아버지 보이라고. 이리 보시게 라고는 보이네. 마대우는 게니 묵가라. 마대우는 게니 묵고. చూస్తున్నారయ్యా, ఈ పడిగాపులు కాయలేక చచ్చిపోతున్న కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతే కదా, ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా? ఇట్లా మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా? మాకేం తెలుసు అయ్యా, ఆ చంద్రబాబు నాయుడు చేసే దోహం కాదు ఇదే. వాళ్ళు చేసే మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇట్లా నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మీకు వాలంటీర్లు దుష్టశక్తిలాగా తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది ఇది అని చెప్పేసి. పాప ఏకో జాన్ వచ్చేది ఆ పిల్ల, 4 గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చిస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం, ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు, ఒక్కరు కూడా ఇది చేసేది కాదు, హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టి ఇచ్చేది. వారింట్లకు పేరు పెట్టడానికే లేదు. 5 సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం మేము, ఇప్పుడే ఇట్లా అయిపోయింది. సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారంట వాలంటీర్లు. ఏం లేదు పాపం, వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు. ఏకో జాన్ వచ్చేది 5 గంటలకు కానీ, 4 గంటలకు కానీ, 3 గంటలకు కానీ తలుపు తట్టి ఇచ్చేది. ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగుర్తు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు. దానిపై మీ అభిప్రాయం కావాలి కానీ ఆ వారింట్ల పని ఏమీ లేదు. ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావటానికి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేసి వచ్చే ఆటోలకి అంత కర్మ? ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇది ఏమైనా కర్మ? ఇది కర్మ కదా ఇది, హాయిగా వారింట్లో వచ్చి ఇచ్చే వాళ్ళకి. చెబుతున్నారు సమాధే చంద్రబాబుకి, ఈ మరి కొడుకు కానీ ఆడి కానీ పవన్ కళ్యాణ్ కానీ అది డిపాజిట్లు రావు. వాళ్ళు సర్వ ప్రజల ఈ ముసలి 100 రూపాయలు తగులుతుంది నా కొడుకు. ఇదంతా చెప్పిన సార్లు ఓడిపోయాడు, 3 పెళ్ళాలు చేసుకున్నాడు. సంఘంలో నిలబడటానికి అర్హత ఉందా అసలు అతనికి? ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు, ప్రపంచాన్ని ఏం చూస్తాడు, మనల్ని ఏమని పరిపాలిస్తాడు? ఆ తోలుబొమ్మలాట ఏదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి? పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ని తిట్టడం ఏంటంట? జగన్ చేసిన తప్పు ఏంటి? జగన్ ఏం చేయలేదు, మాలాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు? ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మా నోట్లో మట్టి కొట్టి మాకు ఎంత మట్టి పింఛన్లు లేకుండా చేశాడు, అది మంచి పద్ధత? మా ఉసురు తగలాలి, తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా, అది మేము కోరుకునేది. మా జగనే రావాలి పైకి. జగనన్న నాయకత్వం, మళ్ళీ జగనన్న సీఎం చేసుకున్న మీ అందరం కూడా సిద్ధం. జగనన్న మళ్ళీ సీఎం చేసుకున్న మీ అందరం కూడా సిద్ధం. ధూప్ మే చే మిగలేగా మరి గోల్ చూద్దారా మంచి పోతాము.